వెల్కమ్ టు యాపిల్ టెక్నాలజీస్ ఈరోజు మీకు నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియో గురించి చెప్తాం అనుకుంటున్నాను మొన్న ఏంటంటే స్నానం చేసి నేను వచ్చేసి టవల్ తీసుకొని టైంకి నా మీద ఏంటంటే బల్లి పడింది సో బల్లి పడంగానే ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడ్డారు అయితే బల్లి పడితే మంచిగా అవుతుంది చెడు అవుతుందని చెప్పేసి అంటారు సో మనలో చాలామందికి ఈ విధమైన భయాలు అపోహాలు ఉంటాయి కాబట్టి సో ఒకవేళ బల్లి కనుక మన మీద పడితే అది స్త్రీకి ఒక రకమైన ఫలితాలను ఇస్తుంది పురుషులకు ఒక రకమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి చాలా వరకు మనకు అంటూ ఉంటారు కాబట్టి అది స్త్రీ అయినా సరే పురుషులైనా సరే వారికి శరీరంలో ఏ ఏ భాగంలో పడితే ఏ విధమైన ఫలితాలు ఉంటాయని చెప్పేసి మీకు చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను ఓకే డియర్ ఫ్రెండ్స్ మామూలుగా మనం ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటాం బలువులు అనేవి చాలా వరకు తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే మనం లైట్లు వేసినప్పుడు చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి ఆ పురుగులు తినడానికి బలులు వస్తుంటాయి ఆ బలులు ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు కానీ రకరకాల కారణాలు అవి ఏంటంటే జారి అదే టైంకి మనుషులు వస్తున్నప్పుడు మనుషుల మీద పడుతూ ఉంటాయి ఇవి ఏంటంటే వీటి వల్ల కొంతమందికి శుభాలు కానీ అశుభాలు కానీ జరగడానికి ఇవి ఒక సింబాలిక మనకి కనిపిస్తుంటాయి అని చెప్పేసి అంటుంటారు సో ముందుగా మగవారి విషయంలో ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఫస్ట్ చెప్తాను ఒక ఒకవేళ ఒక మగవారి తలపై బలిపడితే మాత్రం మనకి మరణ సంకేతం అని చెప్పేసి చావు వెంటాడుతుందని చెప్పేసి మనం నమ్మవచ్చు అదేవిధంగా ఒకవేళ అతని ముఖం మీద పడితే అంటే అతని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఆర్థిక సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి బయటపడి లాభాలు అనేవి చేకూరే అవకాశాలు ఉన్నాయి ఎడమ కన్నంపై పడితే మాత్రం చాలా శుభమే జరుగుతుందని చెప్పేసి ఒకవేళ కుడిపై కుడి కంటిపై కనుక పడితే మాత్రం అది చేసే పని ఏదైతే ఉందో అది మధ్యలో ఆగిపోయి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ నుదురుపై పడితే మాత్రం వేరే సమస్యలు రావడం కానీ లేదా భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ వ్యాపారంలో చేసే వాళ్ళు కానీ విడిపోవడం లాంటివి ఇటువంటివి జరుగుతుంటాయి అదేవిధంగా కుడి చెంపపై పడితేనేమో బాధలు ఎక్కువ అవుతాయి ఎడమ చెవుపై పడితే మాత్రం ఆదాయం బాగా వస్తుంది పై పెదవిపై పడితే మాత్రం గొడవలు కలహాలు అనేవి చాలా జరుగుతాయి కింది పెదవిపై పడితే ఆదాయంలో బాగా లాభాలు అనేవి వస్తూ ఉంటాయి రెండు పెదవుల మధ్య పడితే మాత్రం మృత్యువు అనేది సంభవిస్తుందని చెప్పేసి అంటుంటారు వీపుకి ఎడమ భాగం పడితేనేమో విజయం కలుగుతుందని మణికట్టు లేదా అలంకారం మణికట్టులో ఉపకడితేంటే అలంకార ప్రాప్తి అంటే బ్యూటీ ఎవ్రీథింగ్ అనేది వస్తుంది మోచేయి మీద పడితే మాత్రం డబ్బు నష్టం అని చెప్పేసి ఈ విధంగా మనము బలిశాస్త్రం అనేది చెప్తుంది అదేవిధంగా వేళ్ళపై పడితే అనుకోకుండా బంధువులు స్నేహితులు రావడం కానీ కుడి భుజంపై పడితేనేమో కష్టాలు సమస్యలు ఎక్కువగా వస్తాయి ఎడమ భుజము పడితే ఏంటంటే ఎడమ భుజం మీద పడితే పది మందిలో ఎక్కువగా అవమానం జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ తొడలపై దుస్తులు వస్త్రాలు పడితేంటే తొడలపై పడితేంటంటే అతని దుస్తులు కానీ వస్త్రాలు కానీ ఇవన్నీ నాశనం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీసాలపై పడితే ఏంటంటే కష్టాలు వెంటాడుతాయి ఖాళీ వేళ్ళపై పడితే ఏంటంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ఒకవేళ అతని పాదములపై పడితే మాత్రం ప్రయాణానికి సిద్ధం అని చెప్పేసి ఈ విధంగా బల్లి శాస్త్రం అనేది పురుషులకి ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది ఒకవేళ అదే బల్లి స్త్రీలపై పడితే ఏ విధంగా ఉంటుందంటే తలపై పడితే ఏంటంటే అది మరణ భయం అని చెప్పేసి చెప్పవచ్చు ఒకవేళ స్త్రీ కొప్పుపై పడితే ఏంటంటే రోగాలు ఇవన్నీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అదేవిధంగా స్త్రీ పిక్కలపై పడితే ఏంటంటే బంధువుల రాక అనేది చెప్పవచ్చు స్త్రీ ఎడమ పడితే ఏంటంటే భర్త వేరే వారి సాంగత్యం కోరడం కానీ వేరే అమ్మాయి ప్రేమలు పొందడం కానీ జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా కుడి కన్నుపై పడితే ఏంటంటే మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా రొమ్ము మీద పడితే ఏంటంటే మంచి జరుగుతుందని చెప్పేసి అదేవిధంగా స్త్రీ కుడి చెంప మీద పడితే మగశిశువు జన్మిస్తాడని కుడి చెవు మీద పడితే ఏంటంటే ధనలాభం ఎక్కువగా ఉంటుందని ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా స్త్రీ పై పెదవి మీద పడితే ఏంటంటే ఎక్కువ గొడవలు అనేవి జరుగుతాయి స్త్రీ కింది పెదవి మీద పడితే కొత్త కొత్త వస్తువులు అనేవి ఇంటికి వచ్చే అవకాశం అనేది అంటే తనకి కానీ ఆ ఇంటికి కానీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఒకవేళ స్త్రీ రెండు పెదవులపై పడితే ఏంటంటే కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఫేస్ చేయాల్సిన అవకాశం అనేది ఉంది అదేవిధంగా స్త్రీ వీపున పడితే ఏంటంటే మరణవార్త వింటారు స్త్రీ గోళ్ళపై పడితే ఏంటంటే చిన్న చిన్న గొడవలు అనేవి ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా స్త్రీ ఎడమ చేయి పైన ఏంటంటే మానసిక క్షోభం అనేది ఎక్కువగా ఉంటుంది తన వేళ్ళపై పడితే ఏంటంటే నగల ఎక్కువగా నగల వచ్చే ప్రాప్తి అనేది ఉంటుంది కుడి భుజం ఏంటంటే కామరత్తి ప్రాప్తి అనేది కలుగుతుంది తొడలు అనేది కూడా కామమే వస్తుంది మోకాళ్ళు అనేది ఏంటంటే అభిమానము ఆదరణ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మనకేంటంటే స్త్రీలకి బల్లి శాస్త్రం అనేది ఈ విధంగా చెప్తుంది సో మైడీ ఫ్రెండ్స్ జనరల్గా ఏంటంటే మనిషికి మీద బల్లి పడినప్పుడు కంచుకెళ్ళేసి బల్లి పీఠమును పట్టవాలని లేదంటే పూజ గదిలో ఒక బల్లి ఫోటో ఉంటే దానికనే చేయడము లేదా స్నానం చేసి దేవుణ్ణి పూజ చేసి అని చెప్పేసి చేస్తే బల్లి దోషం కొంతవరకు అనేది తగ్గుతుందని చెప్పేసి అంటారు ఇవన్నీ ఏంటంటే నమ్మితే ఆచారాలు అవ్వచ్చు నమ్మకపోతే మూఢ నమ్మకాలు అవ్వచ్చు సో ఏంటంటే ఇది ఒక శాస్త్రవేత్తంగా చాలా కాలం నుంచి నమ్ముతున్నారు కాబట్టి చాలా వరకు ఏంటంటే దీని ప్రకారం జరుగుతున్నాయని మనకి జరగబోయే మంచి కానీ చెడు కానీ కొన్నిసార్లు చెప్పడం కోసం ఇది ఒక సంకేతాలుగా మనం భావిస్తే మాత్రం మేబీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న గంట సమ్మలు కొడితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చే అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ జై హింద్